ఇక్కడ యోని సావిత్ర జలాన్ని తీర్థంగా సేవిస్తారు. హిందువుల పార్వతీదేవిని ఆరాధించే దేవాలయంలో పురాణ గాథల ఆచారాల పరంగా ప్రాధాన్యత సంచరించుకున్న కొన్ని ప్రాంతాలను శక్తిపీఠాలు అంటారు. ఈ శక్తిపీఠాలు ఏవి, ఎన్ని అనే విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. కొంతమంది 18, మరికొంతమంది 51, మరికొందరైతే 52, 108, ఎవరికి తోచింది వారు చెప్తుంటారు. అయితే ఎవరిని చెప్పినా 18 ప్రధానమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అంటారన్నది సత్యం. ఇక శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడిన 101 ప్రదేశాల్లో 51 క్షేత్రాలు ముఖ్యమైనవి. వాటిల్లోనూ అతి ముఖ్యమైన శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలు, వాటినే అష్టాదశ శక్తిపీఠాలుగా గుర్తించి నేడు పూజిస్తున్నాం. అందులో ఒకటేమో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో, అంటే ప్రస్తుతం గుడి ధ్వంసం అయింది. ఇక రెండవది మరొకటేమో శ్రీలంకలో ఉండగా మిగతా 16 శక్తిపీఠాలు మన భారతదేశంలో ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది యోని సావిత్రి జలాన్ని తీర్థంగా సేవించే శక్తిపీఠం. ఇది ఎక్కడ ఉంది, దాని విశిష్టతలు ఏమిటి తదితర విషయాలన్నీ ఇక నేటు ప్లానెట్ పాఠకుల కోసం ఇక చెప్తాం. శక్తి స్వరూపిని వెలసిన అత్యంత శక్తివంతమైన క్షేత్రం కామాఖ్య మందిరం. సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైనది కామాఖ్యదేవి క్షేత్రం ఒకటి. అస్సాంలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతి సమీపంలో ఉంది ఈ క్షేత్రం. ఇక్కడ వెలసిన దేవిని కామాఖ్యని, కామరూపిణి అని పిలుస్తారు. సామాన్యంగా కామం అంటే శారీరక చిత్త చంచలత్యంగా భావిస్తారు. ఇక కామం అంటే అది అర్థం కాదు, కానీ అసలు కామమన్నా కామరూపిణి అన్నా అనుకున్న రూపాన్నే అనుకున్న క్షణంలో మార్చుకోగలడమని అర్థం. అలా చేయగలిగిన శక్తిమంతురాలు కాబట్టి కామరూపిణి అని ఆ దేవత అయింది. కామాఖ్యదేవి అనేక రూపాలు ధరించి భక్తులకు చెరువై వారి వారి కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది. కామాఖ్యదేవిని త్రిపుర శక్తిధారిగా కొలుస్తారు. ఇక 3 రూపాల్లో దర్శనమిస్తుంది. ఇక్కడ 3 ప్రధాన రూపాల్లో ఈ తల్లి ఇక్కడ దర్శనమిస్తుంది. అరచకవాదుల అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపుధరిస్తుంది. ఈ రూపం చాలా భయంకరంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు సింహవాయునిపై దర్శనమిస్తుంది. పరమేశ్వరుని అనుగ్రహంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది. ఈ 3 రూపాలు ప్రజలు భక్తిభావంతో సందర్శించి జన్మ ధన్యమైనట్లు భావిస్తుంటారు. ఇక ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతుంది. స్వాగత ద్వారం కూడా ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడముచ్చటగా కనిపిస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంది. స్వాగత ద్వారాన్ని దాటుకొని ముందుకు వెడితే అక్కడ స్థూపకారంలో ఉన్న గోపురాలతో ఆలయం దర్శనమిస్తుంది. ఆలయం గోపురాదులు లోపల శిల్ప సంపదల నాటి సౌందర్యాన్ని చవిచూస్తుంటాయి. ఇక ఇక్కడ కనిపించే వాటిలో పెద్దగా ఉన్న గోపురం కలిగిన మందిరంలోనే కామాఖ్య దేవి కొలువుదీరి ఉంది. ఈ ప్రధాన గోపురంపై ఉన్న శిఖరంపై బంగారు కలశం స్థాపితమై ఉంది. అలాగే మిగిలిన గోపుర శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉన్నాయి. ప్రధాన గోపురంపై అసంఖ్య రీతిలో పావురాళ్ళు వాలి ఉంటాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే అమ్మవారు విగ్రహ రూపంలో దర్శనం ఇవ్వరు. అయినా భక్తులు చాలా దూరం నుంచి అమ్మవారి ఆశీస్సుల కోసం వస్తుంటారు. ఎందుకో పురాణ కథ ఉంది. దక్ష ప్రజాజాతి యజ్ఞం చేస్తూ, అంటే దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ పరమేశ్వరుణ్ణి పిలవడు. అయినా దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సచీదేవి ఆ కారణికి వెళ్ళి అవమానించబడుతుంది. దీంతో వెంటనే ఆమె ప్రాణత్యాగం చేస్తుంది. దీన్ని భరించలేని పరమేశ్వరుడు అగ్రోహదగ్రుడై వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞాన్ని భగ్నం చేయమని పంపిస్తాడు. అంతేకాకుండా ముల్లోకాలు భయపడేలా శివ తాండవం చేస్తాడు. దీన్ని చూసి దేవతలే భయపడతారు. ఇక తనలో అర్ధభాగమైన భార్య తనను విడిచి ఎక్కడకు పోలేదని తెలిసి పరమేశ్వరుడు సాధారణ మానవుడిలా లోకాన్ని పట్టించుకోకుండా విరాగిలా మారుతాడు.
భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకుని పిచ్చిగా తిరుగుతుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సుదర్శనతో ఖండిస్తాడు. అలా ఖండించినప్పుడు ఆ ముక్కలన్నీ చెల్లా చెదురై వివిధ ప్రాంతాల్లో పడతాయి. అవి శక్తి పీఠాలని అంటారు. ఇక ఆ రాతియోనులో కామాఖ్యదేవి నివాసం ఉంటుందని అంటారు. ఈ శిల్పరూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే మానవ స్త్రీలు మాదిరిగానే కామాఖ్యదేవికి నెలలో 3 రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది. మృగశిర నక్షత్రం 3వ పాదంలో మొదలెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదలు 1వ పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు. ఇక ఈ రాతియరులో కామాఖ్యదేవి నివాసం ఉంటుందని అంటారు. ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే మానవుల స్త్రీ మాదిరిగానే కామాఖ్యదేవికి నెలలో 3 రోజులు ఋతుస్రావం తంతు కూడా ఉంటుంది. ఇక దేవీ భాగంలో ఈ ప్రత్యేక పూజల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంది. ఈ రోజుల్లో యోనిశీల నుండి ఎర్రని స్రవం వెలువడుతుంది. ఈ ఎర్రని స్రవం శక్తిపీఠం ముందున్న సౌభాగ్య కుండలోని నీరుగా చెబుతారు. ఈ ప్రత్యేకమైన 3 రోజులు ఆలయం మూసి ఉంచుతారు. ఈ సమయంలో అక్కడకు వెళ్ళడానికి చాలామంది భయపడతారు కూడా. ఇక 4వ రోజు పెద్ద ఎత్తులో ఉత్సాహం నిర్వహించి గుడి తలుపులు తెరిచి అంతకుముందే చాలామంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలు సమర్పిస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ కుండలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు. ఈ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు. ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రవ దోషాలు రజస్వల్వైన సందర్భంలో దోషాలవి అంటవని భక్తుల విశ్వాసం. ఇక అమ్మవారి ఆలయ శక్తిపీఠం ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది. ఇది ఎంతో శక్తివంతమైంది. దీన్ని ఇంద్రాద్రి దేవతలు నిర్మిస్తుంటారు. ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలం వస్తుందని భక్తుల భావన. ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది. దీన్ని సౌభాగ్య కుండం, పాతక వినాశకుండం అని పిలుస్తారు. అమ్మవారి యోని సావిత్రి పవిత్ర జలాలతో ఉన్నతమైన ఈ కుండలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైన నశిస్తుందని, బ్రహ్మ హత్య పాతకమైన నివారణమవుతుందని విశ్వాసం. ఇక దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో కుండ ఉంది. ఇది పార్వతి కుండం. ముందు కుండలో స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతి కుండలో కూడా స్నానం చేసి దర్శనానికి వెళ్తారు. అంటే సౌభాగ్య కుండలో స్నానం చేసిన భక్తులు ఆలయంలోని యోని శిలరూపాన్ని తాకి నమస్కరించుకుంటారు. అక్కడ యోని సావిత్రి జలాన్ని తీర్థంగా సేవిస్తారు. ఇక ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతీ కుండలో మరోసారి తలస్నానం చేసి శూచుల్వడం మంచిదని ఇక్కడ పూజారులు చెప్తారు. తనను మొహ పరవశుణ్ణి చేసేందుకు వచ్చిన మన్మధుణ్ణి నీలాచలంపై పరమేశ్వరుడు దగ్ధం చేశాడు. అనంతరం రతీదేవి ప్రార్థనను ఆలించి ఆమెకు మాత్రమే కనిపించేలా తిరిగి బతికించారు. అమ్మాయిలు కాబట్టి ఈ ప్రాంతం కామరూప ప్రాంతమైంది. ఇక్కడ సకల దేవతలు పర్వత రూపంలో ఉంటూ అమ్మను సేవించుకుంటారు. ఎందుకంటే ఈ క్షేత్ర అధిష్టాన దేవతల నీల పార్వతి. ఇక ఈ ఆలయం ఎంతో పురాతనమైంది. 12వ దశాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన కామరూపపతి తమ శాసనాల్లో ఆలయ ప్రస్తావన ఎక్కడ తీసుకురానప్పటికీ తర్వాతి వారి శాసనాల మేరకు కామేశ్వరి మహాగౌరీ అమ్మవారు ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. 13వ శతాబ్దంలో మొదట గుత్తాధిపత్యం కోసం రాజుల మధ్య యుద్ధాలు ఎక్కువగా జరుగుండేవి. ఈ క్రమంలో కుచ్ బిహార్ రాజా విశ్వంసింగ్ రాజయ్యాడు. ఇక ఒకసారి జరిగిన యుద్ధంలో ఆయన వాళ్ళందరినీ కోల్పోయి వారి విశ్వసింగ్ రాజు నీలాచలంపై వస్తాడు. ఇక్కడి తనకి ఒక వృద్ధురాలు కనిపించి సేద తీరుస్తుంది. ఆ సందర్భంలో అక్కడ కనిపించిన మట్టి దిబ్బ గురించి అవ్వను ప్రశ్నిస్తాడు రాజు. ఇందులో దేవత చాలా శక్తిమంతురాలని, ఏ కోరికనైనా క్షణాల్లో తీరుస్తుందని చెప్తుంది. వెంటనే రాజు తన అనుచరులంతా తిరిగి రావాలని కోరుకుంటాడు. వెంటనే వారంతా అతని వద్దకు వస్తారు. రాజు ఎంత భక్తితో తన రాజ్యంలో కరువు శాంతిస్తే ఇక్కడ బంగారు గుడి కట్టిస్తానని మొక్కుకుంటాడు. అలాగే అతని రాజ్యం శ్యామలై సుఖవంతమవుతుంది. అప్పుడు రాజు గుడి కట్టించేందుకు మట్టి దిబ్బ తవ్వించగా అక్కడ కామాఖ్యదేవి రాజశీల బయటపడుతుంది. ఆ అమ్మకు మట్టి రాయిలో గురివింద ఎత్తులో బంగారాన్ని పెట్టించి తేనె తుట్ట ఆకార గోపురాలతో ఆలయాన్ని నిర్మిస్తాడు. ఇది ప్రతి ఆషాఢ మాసంలో 5 రోజుల పాటు అంబూబాచి మేళా జరుగుతుంది. అయితే ఈ అంబూబాచి మేళనే కామాఖ్య కుంభమేళగా పిలుస్తారు. ఈ మేళ కనీవినీ ఎరగని రీతిలో జరుగుతుంటుంది. దీని వైభవాన్ని ప్రత్యేకంగా చూడాలి
తప్ప వర్ణించేంత భాష చాలదంటే అతిశయోక్తి కాదు. ఆ శుభతరణం రాగానే వేలాది మంది పండాలు సిద్ధుతులు వాటి వల్లే కాక సామాన్య భక్తులు కూడా ఆలయానికి తరలివచ్చి ఈ మేళలో పాల్గొని అమ్మపై తమకున్న భక్తి శ్రద్ధలను చాటుకుంటారు. ఈ సందర్భంగా వారు చేసే తప్పెట్లు తాళాలు వాయించుకుంటూ చేసే విన్యాసాలు అభినయించే నృత్యాలు ఇంతింత భారున జటలు కట్టిన జుట్టుతో ఉన్న సాధులు సాధ్వీలు పెట్టే అభయ ముద్రలు ఆకర్షణీయంగా ఉంటాయి. సాధారణ రోజుల్లో కూడా సాధువులు సంతులు అఘోరాలు తాంత్రికులు ఇక్కడికి వచ్చి అమ్మను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అన్నట్టు ఈ ఆలయం ఎక్కువగా మంత్ర తాంత్రిక ఐంద్ర జలాలకు కామాక్ష క్షేత్రం శక్తిపీఠం కేంద్రస్థానంగా చెబుతారు. కామాఖ్యదేవి మందిరం అష్టాదిశ దేవత భైరవి కామాఖ్యదేవి. అమ్మ ఎక్కడుంటే అయ్య కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి నీలచలమంతా అమ్మాయిల స్వరూపమే. ఇక్కడ పరమేశ్వరుడు ఉమానంద భైరవుడిగా ఉంటాడు. నీలచలానికి తూర్పు భాగంలో బ్రహ్మపుత్ర నది మధ్యలో వెంచేసి ఉన్నాడు స్వామి. అందుకే మందిరం కింద ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ శివుడు లింగ స్వరూపంలో దర్శనమిస్తాడు. అస్సాం రాజధాని గహౌతికి రైలు విమానం యాత్ర ట్రావెల్స్ ద్వారా కూడా ప్రయాణం చేయవచ్చు. ఇక్కడకు రోడ్డు రైల్లో చేసే ప్రయాణం ఒక మధుర అనుభూతి మిగిలిస్తుంది. ఈ ప్రయాణంలో మనతో పాటే సాగించవచ్చే ఈ అంతమైన ప్రకృతి మన హృదయ సీమలో చెరగని స్థానాన్ని పదిలపరుచుకుంటుంది. ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ గహౌతి వచ్చిన వారికి ఇక్కడ 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలచల పర్వతాలు మరింత అందాలతో కనువిందు చేస్తాయి. ఇక గుబురుగా దట్టమైన దారి కనిపించే ఎత్తుగా పెరిగే చెట్లతో నిండి ఆకాశం అంటుతూ ఉన్న నీలాచలం ఈ పర్వతం దిగువన అంచు తాకుతూ ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది జలం ఇంత రమణీయకతను దర్శించిన భక్తుల జన్మ సఫలం. ఈ పర్వతంపైనే శక్తిపీఠం ఉంది. 1.5 కిలోమీటర్ల ఎత్తున ఈ పర్వతంపైకి ఆటోలు ట్యాక్సీలపై చేరుకోవచ్చు. అమ్మను దర్శించుకోవచ్చు.